నమస్తే, నేను మీ ఆశీష్ మిశ్రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చినాము అంటే, నాకు మిత్రుడు నిజామాబాద్ లో ఉన్నాడు, కరిపే రాజ్ అని చెప్పేసి అన్న ఒక అడ్డగాడి ఇష్టం వచ్చినట్టుగా నిజామాబాద్ లో ఓడిపోయింది, దీని ఆన్సర్ ఏ అని చెప్పి నాకైతే ఒక లింక్ పంపించాడు. నాకు ఆ అడ్డగాడి మాటలు వినగానే వెంటనే ఉరికి రావాలనిపించింది. కాబట్టి ఉరికృష్ణ, నా మిత్రుడు చెప్పిన అడ్డగాడిది ఇదే. ఈ అడ్డగాడిది నిజామాబాద్ లో ఈ మధ్య అచ్చోసిన ఆంబోతు లెక్క రంకలేసి తిరుగుతున్నాడు. ఈ అచ్చోసిన ఆంబోతుకు ముక్కు శిఖం వేసి నిజామాబాద్ ప్రజలకి నిజాలు కూడా చెప్పడానికి ఇంత రాత్రిపూట రావాల్సి వచ్చింది. నా మిత్రుడు లింక్ పంపించగానే నేను బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటేనే ఆడియో సార్ విన్నా, ఇది కథ ఏందో తారకాన్ ఏందో విన్నా. సప్పుడుగా ఉన్నట నిజామాబాద్ ప్రజలారా, మీరు సప్పుడు అడుగుతుండు, సమయం చూసి గుండు వలిగిపోవాలి. రామరాజ్యం స్టార్ట్ చేసింది వీడు. రామరాజ్యం అంటే ఏదో అనుకునేది, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న ప్రాంతాల్లో ఉన్న పాలన రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏంటి అనుకుంటారు, కరోనా వస్తే శవాలు లేవాలి, పేద ప్రజల రక్త మాంసాలు తినమరిగిన రాబందుల పాలన ఏదైనా ఉందంటే అది రామరాజ్యం. ఆ రామరాజ్యం వస్తాడట. అట్లాంటి రామరాజ్యం కావాలన్నా వద్దని డైరెక్ట్ గా వచ్చినాడు. కావాలంటే కొత్త బిచ్చయానికి పొద్దురేదు అన్నట్టు కొత్త మతంలో మారిన వాళ్ళకి నాలుగు బోట్లు రెండు తాళ్ళు అవసరం ఉంటాయి. వీడు అదే బాపతి. వీడి బతుకు మొత్తం కాంగ్రెస్, వీళ్ళయ్యా వీది కాంగ్రెస్ ఫ్యామిలీ. వీడు హిందూ ధర్మం గురించి, జై శ్రీరామ్ గురించి మాట్లాడుకుంటే నాకే సిగ్గైంది. నిజామాబాద్లో పరిస్థితి ఏందో, దీన్ని దౌడ వలగొట్టురి. రామరాజ్యం వస్తే ఇల్లు వస్తాయి అన్నాడు కదా, మరి బీజేపీ పాలిత ప్రాంతాలల్లా వీడన్న రామరాజ్యం బీజేపీ పాలిత ప్రాంతాలే కదా. మరి బీజేపీ పాలిత ప్రాంతాలల్లా యూపీలో ఇంకో దగ్గరను ఇంకో దగ్గరను డబుల్ బెడ్రూమ్ కట్టించారని అడుగురు విని గుండు వలగొట్టురు. విని కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు లేకపోతే వీడు బతకలేడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆ యోజన పక్క పంటి నిలబడాలని కే న్యూస్ కేటీ ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఆ ఛానల్ వీడియో చూసిన ఒక్కసారి ఫోటో ఒక్క ఫోటో అని ఫోటోగ్రాఫర్ని బదిలాడుకుంటుంది ఈ రంగా. అట్లాంటి యోజన గురించి వీడు కామెంట్ చేస్తుంటే నాకైతే సిగ్గైతుంది. నిజామాబాద్ ప్రజలారా ఆలోచించుకుని ఇలాంటి దౌర్భాగ్యుల కేసీఆర్ గురించి కామెంట్ చేసేది. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇల్లు రావట, మరి ఎవరుంటారు సార్ స్టడీ చెప్తాడు. నిజామాబాద్ ప్రజలారా, నేనైతే సిద్దిపేటలో ఉన్నా. నిజామాబాద్ ప్రజలారా, ఒక్కసారి మీ పక్క నుండి నియోజకవర్గాలు ఉండట్టు వెళ్ళండి, పోచారం శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళండి. ఆ నియోజకవర్గంలో నేను టీవీలో మాట్లాడుతున్న చూసిన వాళ్ళు నిజామాబాద్ ప్రజలు కానీ, పోచారం నియోజకవర్గం ప్రజలు కానీ, సిద్దిపేట సిరిసిల్ల ఇవన్నీ వద్దు పక్క పడే, పోచారం నియోజకవర్గానికి వెళ్ళండి. పోచారం సీనన్న రమ్మంటే నేను కూడా వస్తా. ఆడ డబుల్ బెడ్రూమ్ అయినా కాలేదా ఒక్కసారి పోచారం నియోజకవర్గం సీనన్న నియోజకవర్గం వల్ల ఎవరు ఉంటే కింద కామెంట్ పెట్టారు, వీనికి బుద్ధి వస్తుంది తెలుస్తుంది. ఇదే కేసీఆర్ నిన్న కాక మొన్న హైదరాబాద్ లో లక్షల రూపాయల విలువైనటువంటి డబుల్ బెడ్రూమ్ ని ఒకే రోజు 15,000 పై చెలుకు డబుల్ బెడ్రూమ్ ల లబ్ధిదారులను వాళ్ళకి తాళం చేయలు ఇచ్చి గృహ ప్రవేశం చేయించారు. ఇది విని కళ్ళ కనిపేది దౌర్భాగ్యునికి. లెక్కలు చెప్తుడు వీడు, వీడేమంటుండు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్లు ఇచ్చిందంట. అరే పట్ట పగలు ప్రజలు చూస్తుండగా అబద్ధం చెప్పడానికి సిగ్గు అనిపిస్తలేదు, అవి కనీసం సిగ్గు అనిపిస్తలేదు. ఈ గాడికుడికి అనడానికి సిగ్గు అవుతుంది నాకు కూడా, ఇలాంటి పదాలు వాడాలంటే సిగ్గు అవుతుంది. వీని భాష విన్నాక నా భాష మార్చుకోవాల్సి వస్తుంది. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అంత బహిరంగంగా 2,000 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంట. మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉందా, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉంటే మీ అయ్య కడతాడా? అసలు మీరు ఇన్స్టాల్మెంట్ కాదురా నాయన, మీరన్న 2,000 కోట్లు కట్టలేదురా, మీకు తెలిసి పాడు కాదు, మీకు అవగాహన లేదు, అభివృద్ధి చేస్తే వేసి పాడైతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అఫీషియల్ గా చెప్తున్నా 2,000 కోట్లు కాదు కదా, 2014 నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ డేట్ వరకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,201 కోటి రూపాయలు మాత్రమే. గట్టిగా చెప్పాలంటే 1,201 కోటి 70 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చిన వీళ్ళు. తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసిన దుర్మార్గులు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? కేవలం 1,201 కోటి 70 లక్షలు. తీసుకపోయింది ఎంత కూడా ఎంత చెప్తూ కొట్టబోతే ఇది నిజాలు తెలిసే ఇమాట. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 20 సంవత్సరాల స్వప్నాన్ని 100% కలనే పేదవాడి కల డబల్ బెడ్రూమ్. నీకేం తెలుస్తారా అక్రమ సంపాదన తోటి తెలియనోరివి. 2020-21 సంవత్సరంలో ఎట్లా వింటురు మీడియా మిత్రుడు, నిజం బాదు అక్షర సైనికులారా మీకు దండం. చిట్టుడిగా కొట్టాలి నిన్ను, కొట్టాలి నిన్ను. 2021 సంవత్సరం మహిళల మీద ప్రేమ గురించి వీడు మాట్లాడాలి. వీడు వీళ్ళన్న ఏం దేశం రావున్నానా నాయన, శంకరి కాలేజీకి రావున్నారా? మీ బతుకులు తగలే. 3,650 అంటే 15,000 అయిపోయి దాదాపు 18,500 కోట్ల రూపాయలు గత 3 ఆర్థిక సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్ కి కేటాయించడం జరిగింది. ఎవరు కేటాయించారు? 60 కోట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వంలో ఉన్న చెప్పలే ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో దీన్ని కేటాయించారు. దాని తర్వాత వీళ్ళ కర్మగాలి కల్వకుంట్ల కర్మగాలి చూసారు కదా, వాడి నోడు తోటి చెప్పారు, వాని గబ్బు నోడు తోటి చెప్పింది ఏమని 18,000 కోట్ల రూపాయలు కేటాయించిండాలి. ఎస్, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ పేదలకి నిరుపేదలకి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి 18,000 కోట్ల రూపాయలు కేటాయించిండు. భారతీయ జనతా పార్టీ అంటేనే పాలన చేత గాని వైఫల్యం ఉన్న పాలన తోటి నడుస్తున్నటువంటి అట్లాంటి బీజేపీ నుంచి వచ్చినోడు వీడు చైర్మన్, వీడికో కమిటీ వేస్తే వీడు చైర్మన్ అట. వీడు అక్కడ ఏం జరుగుతుందో డబుల్ బెడ్రూమ్ మీద మాట్లాడతారట. ఇంట్లో అంటారు 18,500 కోట్ల రూపాయలు ఈ లుచ్చగాన్ని, ఈ రండాగాన్ని, ఈ లపోటు గాన్ని నిజామాబాద్ ప్రజలారా చెబుతూ కొడతారా? వాడిని ఎట్లా కొట్టాలో మీరు ఆలోచించండి. 18,000 కోట్ల రూపాయలు కేటాయించిండాలి, నయా పైస ఖర్చు పెట్టకుండానే డబల్ బెడ్రూమ్ మీ నయ జాగరణి కట్టిరా. అంటే డబల్ బెడ్రూమ్ లేవా తెలంగాణలో? నిన్న గాక మొన్న హైదరాబాద్ లో 15,000 పైచీలకు ఇల్లు కేసీఆర్ గృహ ప్రవేశం చేయించాడు. నిజం కాదా? 1,43,448 ఇల్లు లిస్టుతో సహా లబ్ధిదారులు డబల్ బెడ్రూమ్ ఆస్వాదిస్తున్నారు, డబల్ బెడ్రూమ్ లో ఉంటుర్రు. నిజం కాదా? వీడేమంటాడు, పట్ట పగలు 1,43,000 మంది గృహ ప్రవేశం చేసినా కూడా నా నయా పైస ఖర్చు కాలేదంటాడు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలు వచ్చా? ఇది తెలియదు, ఏమి తెలియదు. ప్రెస్ మీట్ పెట్టాలి, ఒక కాగితం పట్టుకోవాలి, పే కూడా ముచ్చట్లు పే కాలి. అందుకనే రాదు కేసీఆర్ అనే టోను. నేను మంచి మాట మాట్లాడుతున్నాను కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు మీకు రాదు, అస్సలు మాట్లాడాలంటే ఆ తప్పు కాలం మీకు రాదు. పోచారం సీనన్న పక్కపంటి నియోజకవర్గమే కదా, ఒక్కసారి ఇలాంటి వాడిని వస్తే, ఈ దరిద్రుని వస్తే మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ చూపి
ఆ నియోజకవర్గంలో మీ నిజామాబాద్ లో ఉన్న నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ వాళ్ళు చెప్పులు తీరి ఇంటి పంపిరు, ఈ ఆడలికి సీరలు పంపిరి, సిగ్గొస్తుంది దీనికి. తెలంగాణకి పట్టిన అతిపెద్ద దరిద్రం చంద్రశేఖర్ రావు. మళ్ళా దరిద్రం మల్టిప్లై అయింది, ఉన్నవాళ్ళు ఒకరే ఉన్నట్టుగా అని కోర్టు నుంచి పడేసింది. కేసీఆర్ కరెక్ట్ అవి కాన్సన్ట్రేషన్ చేయక వీనికి షోకులు ఎక్కువైనాయి. ఇలాంటి లపోట్ కానీ ఈ గడ్డ మీద ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గులు పట్టపగల అబద్ధాలు చెప్తూ పచ్చి బట్టతో కొంతు వచ్చే ఈ దుర్మార్గుల్ని ఈ జాతి మీదనే ఉండనియొద్దు. ఈ లుచ్చగాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, నేను వినాలి. సో వీని కథ ఇది, విని హక్రసు, విని కోపం, వీనికి వచ్చిన పదాలు అంతకంటే ఏముండే, వీనికి లెక్కలు తెలివై పాడు తెలియదు. నేను లెక్కలు చెప్తా వినండి. నిజామాబాద్ ప్రజలకే కాదు ఎవరు తెలంగాణకి నిజాలు తెలియాలి. అబద్ధాలతో హంగామ చేస్తా అంటే కుదిరదు గుండు. నీకు గుండుకున్నంత 1200 కోట్ల రూపాయలు, నీ గుండె ఎంత ఉందో అంత 1201 కోటి రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ మీద ప్రేమతో 2BHKకి ఇచ్చిన ఫిగరు. నీ నరేంద్ర మోడీ, మా నరేంద్ర మోడీ అని వాడు అరుస్తాడు కదా. నరేంద్ర మోడీ తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ పేదల మీద ప్రేమతోటి 1201 కోటి ఇస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో తెలియాలి కదా, తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో తెలియాలి కదా. 1983 నుంచి 2014 వరకు అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు కలిపి 10,000 అంటే ఎంత ఫిగర్ ఏం కాదు, 10,684 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2014 నుంచి 2023 ఈ రోజు వరకు 11,886 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే 81 అంటే ఇది 31 సంవత్సరంలా ఖర్చు పెట్టింది. 10,000 అయితే కేవలం 9 ఏళ్లల్లా ఖర్చు పెట్టింది 11,000 కోట్లు. అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ 2BHK ఇవ్వాలని చెప్పే సంకల్పం కోసం ఖర్చు పెట్టిన ఫిగర్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ మీద చూపించిన ప్రేమ ఎంత, 1201 కోటి. ఎవరికి తెలంగాణ మీద ప్రేమ ఉంది? మీరు ఇచ్చింది ఎంత, మీరు ఆడిన డ్రామాలు ఎంత? దీనికి వాడు నడ్డానికి కూడా వస్తాడు, వాడు మామూలుగా మాట్లాడాడు. తెలంగాణకు వచ్చి నాగర్ కర్నూల్ అనుకుంటా, నాగర్ కర్నూల్లా మేమిచ్చినటువంటి సెంట్రల్ ఫండ్ల అవినీతి జరిగింది, మేము ఎంక్వైరీ చేస్తాం, కేసీఆర్ చేరిపోతాడు. నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో 2BHK కట్టాలంటే కాంట్రాక్టర్ ఎవరు రాడు. వాళ్ళని బదిలాడి రిక్వెస్ట్ చేసి తన రూపాయి మిగిలేదు, రిక్వెస్ట్ చేసి బదిలాడి దండం పెట్టి వాళ్ళతోటి మనం డబల్ బెడ్రూమ్ కట్టిస్తుంటే దానిలో అవినీతి జరిగింది అంటాడు. అలాగా ఇక్కడ ఉన్న ఆ స్టేజ్ మీద కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మరి మేము తెలంగాణ బిడ్డలము, నువ్వు ఇచ్చిందే 1,201 కోటి, దీనిలో దాదాపు ఇప్పటికే 1,43,000 ఇండ్లు గృహప్రవేశం జరిగింది, అసలు నువ్వు ఇచ్చింది ఎంత, నువ్వు మాట్లాడుతుంది ఎంత అని ఒక్కరు దెబ్బ కొడితే వాడు మళ్ళీసారి మాట్లాడను. తెలంగాణ మీద ప్రేమ లేని నాయకులు ఆ స్టేజ్ మీద ఉంటే ఎందుకు క్వశ్చన్ చేస్తారు సెంట్రల్లోని? వాళ్ళకి బానిసలు వీళ్ళు, వాళ్ళ చెప్పులు మోసే సన్నాసులు వీళ్ళు, వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేయరు. తెలంగాణ బిడ్డల మనం క్వశ్చన్ చేయాలి, ఇది మన బాధ్యత. ఇకపోతే ఇంకో మాట కూడా అన్నాడు, ఏమన్నాడు, 3 సంవత్సరాలకి 2,92,000 ఇండ్ల కోసం 19,400 కోట్ల రూపాయలు కేసీఆర్ శాంక్షన్ చేసిండు. దీంట్లో దాదాపు 2,28,000 ఇండ్లు దీనికి టెండర్ పిలిచిర్రు, వర్క్ అవుతుంది, అండర్ ప్రాసెస్, చాలా మంది తెలియదు. 1,43,000 ఇండ్లు ఇప్పటికే గృహప్రవేశం అయింది. దాదాపు 50,000 ఇండ్లు 90% పూర్తి చేసుకొని గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. వారి లుచ్చానని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నువ్వు ఇన్స్టాల్మెంట్ మీద 2,000 కోట్లు ఇచ్చిన అన్నావు కదా, 1,201 కోటి కంటే 1 కోటి ఎక్కువ ఇచ్చినా
నేను మీకు కాలు పట్టుకుంటా, నేను చెప్పిన దాన్ని అబద్ధం అంటూ నువ్వు నా కాలు పట్టుకుంటావా? నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, నిజామాబాద్ బిడ్డగా సాక్షిగా నాకు నిజం చెప్పి నీకు దమ్ముంటే ఎందుకు రా పేకుడు మాటలు మాట్లాడతావు, ప్రజల్ని మోసం చేస్తావు? గీదాన్ని చెప్పింది ఇక్కడే కాదు మిత్రమా, ఇంకొక పెద్ద మాట చెప్పాలి మీకు. 29,65,000 మంది గతంలో చిన్న కట్టుకున్న ఇంటికి రుణం ఉంటే 29,65,000 పైచిలుకులకు 30,921 ఈ ఫిగర్ కూడా 39,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీళ్ళందరికీ రుణం లేకుండా వేసినటువంటి మానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్. గిది కదా నిజాలు, గివి కదా నిజాలు. ఇంకా ఇవే కాదు, ఈ ఫిగరే కాకుండా డబల్ బెడ్రూమ్లోకి వచ్చే రోడ్లు, రోడ్ల విషయమే కానీ డెవలప్మెంట్ ఇష్యూవే కానీ నీళ్ళ విషయమే కానీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా తెలంగాణ ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది రాహుల్. నువ్వు ఇచ్చింది ఎంత, నువ్వు మాట్లాడుతుంది ఎంత, నువ్వు అబద్ధాలతో తెలంగాణ ప్రజల్ని ముంచుతుంది ఎంత? ఎందుకు మిత్రమన్న ఇంత రాత్రి పూట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిజాలు తెలియకపోతే, నిజాలు తెలియకపోతే, మనం నిజాలు చెప్పకపోతే వీడు చెప్పిన రెండో మాటలే నిజం అనుకుంటారు. కాబట్టి దయించి నేను ఇంత రాత్రి పూట కూడా కొంత సమయం వెచ్చించి చెప్పాల్సి వస్తుంది. క్షమించండి, ఇంత రాత్రి పూట కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్, నేను మీ అదృష్టం.